వైసీపీకి ఇప్పటికి తెలిసొచ్చింది, తలబొప్పి కడితే కానీ తత్వం బోధపడదంటారు. కత్తులు తిప్పుతూ వచ్చే శత్రువు కంటే ముసుగేసుకుని వచ్చే ప్రత్యర్థే ప్రమాదకరం. ఈ విషయాన్ని వైసీపీ కాస్త ఆలస్యంగానైనా గుర్తించింది. అప్పుడప్పుడు మెరుపుతీగలా వచ్చి చంద్రబాబుపై 2 పొగడ్తలు, వైసీపీపై 4 విమర్శలు చేస్తూ పెద్ద మనిషి అనిపించుకోవాలని పవన్ కళ్యాణ్ ప్రయత్నిస్తుంటారు. కానీ వైసీపీ 3.5 ఏళ్లుగా పవన్ కళ్యాణ్ విషయంలో ఎటూ తేల్చుకోలేని పరిస్థితిలోనే ఉంది. పవన్ కళ్యాణ్ కూడా అటో రాయి ఇటో రాయి వేస్తూ తన ముసుగులు పూర్తిగా తొలగించకుండానే వ్యవహారం నడుపుతూ వస్తున్నారు. కానీ పవన్ కళ్యాణ్ తాజా ఏపీ పర్యటనలో జనసేన ఉద్దేశం ఏమిటో అందరికీ తెలిసిపోయింది. అవినీతిలో మన రాష్ట్రం దేశంలోనే అగ్రగామిగా నిలబడిందని కేంద్ర ప్రభుత్వ సంస్థలే చెబుతున్నా, దాని గురించి మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎప్పుడో 8 ఏళ్ల క్రితం వైఎస్ హయాంలో అవినీతి జరిగిందని చెప్పడం బట్టి ఆయన వైఖరి ఏంటో స్పష్టమైంది. పైగా తన టార్గెట్ వైసీపీనన్న విషయాన్ని పదే పదే ఆయన ప్రస్తావిస్తూ వస్తున్నారు. తండ్రి సీఎం కాబట్టి కుమారుడు కూడా సీఎం కావాలనుకోవడం నీచమంటూ సందర్భం కాకపోయినా పవన్ కళ్యాణ్ జగన్పై విమర్శలు చేశారు. నిజానికి అలా ఆయాచితంగా పదవి పొందింది లోకేష్ అన్న విషయం అందరికీ తెలిసిందే. వైఎస్ చనిపోయిన తర్వాత జగన్ సీఎం అయి ఉంటే పవన్ కళ్యాణ్ విమర్శ సహేతుకంగా ఉండేది. కానీ వైఎస్ మరణానికి ముందే జగన్ భారీ మెజారిటీతో ఎంపీగా ఎన్నికయ్యారు. తండ్రి చనిపోయిన తర్వాత సొంతంగా పార్టీ పెట్టారు. కానీ కాంగ్రెస్ పార్టీలో ఉండి పదవులు అనిపిస్తే పవన్ చెప్పిన దానికి సరిపోయేది. కానీ సొంతంగా పార్టీ పెట్టి ఎన్నో ఆటలు పోట్లను తట్టుకుంటూ జగన్ ప్రజల కోసం పోరాడుతున్న విషయం అందరికీ తెలిసిందే. కాబట్టి జగన్ భవిష్యత్తులో సీఎం అయినా అది వారసత్వ పదవి అని చెప్పడం మాత్రం తప్పుడు విమర్శే అవుతుంది. పైగా చిరంజీవి పేరు చెప్పుకుని సినిమాల్లోకి వచ్చిన పవన్ కళ్యాణ్కు వారసత్వం గురించి మాట్లాడే అర్హత ఎంతవరకు ఉంటుందనేది అందరూ సంధిస్తున్న ప్రశ్న. వైసీపీ ఏదైనా కార్యక్రమం చేస్తే దాన్ని దారి మళ్లించి చంద్రబాబుకు మేలు చేయడానికే పవన్ వస్తారన్నది చాలా కాలంగా ఉన్న విమర్శ. అది ఇప్పుడు మరోసారి స్పష్టమైందంతే. నిజానికి పోలవరం ప్రాజెక్టు సందర్శన పవన్ కళ్యాణ్ షెడ్యూల్లో లేదని చెబుతున్నారు. పవన్ కళ్యాణ్ సినిమా షూటింగ్లో ఉన్న సమయంలోనే 10 రోజుల క్రితం వైసీపీ పోలవరం సందర్శన ప్రకటన చేసింది. షెడ్యూల్ ప్రకారం వైసీపీ బృందం పోలవరం వద్దకు వస్తుందని తెలియగానే పవన్ కళ్యాణ్ దీనికి ముందే అక్కడ వాలిపోయారు. పోలవరంపై ప్రతిపక్ష పార్టీకి క్రెడిట్ దక్కకుండా చేయాలని ప్రయత్నించారు. ఒక పార్టీ ఏదైనా కార్యక్రమం పెట్టుకుంటే అదే తరహా కార్యక్రమం అదే రోజు అదే ప్రదేశంలో మరో రాజకీయ పార్టీ చేయడం అన్నది ఇప్పటివరకు చాలా తక్కువగా జరుగుతుంది. కానీ పవన్ కళ్యాణ్ మాత్రం వైసీపీ నేతలతో పోటీగా పోలవరం యాత్రకు సిద్ధపడడం ద్వారా తాను టీడీపీ స్థానంలో మొక్కనేనని పరోక్షంగా తెలియజేశారు. పైగా చంద్రబాబు దెబ్బకు అన్ని వ్యవస్థలు, ప్రజలు ఎన్నో ఇబ్బందులు పెడుతుంటే ఇప్పటికీ రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం ఎంతో అవసరమని పవన్ కళ్యాణ్ చెప్పారంటే ఆయన జనసేన అధ్యక్షుడిగా మాట్లాడుతున్నారా లేక టీడీపీ ప్రతినిధిగా ఒత్తాస పలుకుతున్నారా అన్న అనుమానం రాకమనదు. అయితే పవన్ కళ్యాణ్ తాజా పర్యటన ఒక విధంగా వైసీపీకి మంచే చేసింది. ఇప్పటివరకు పవన్ కళ్యాణ్ మీద వైసీపీ అంతగా దృష్టి పెట్టలేదు. వచ్చే ఎన్నికల్లో జనసేనతో పొత్తు కుదురుతుందన్న అభిప్రాయం వైసీపీలో ఉండడమే దీనికి కారణంగా అనుకోవాలి. అయితే ఇప్పుడు పవన్ తమకు ప్రత్యర్థి అన్న విషయం వైసీపీకి స్పష్టంగా తేలిపోయింది. అందుకే ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్పై వైసీపీ నేతలు విరుచుకుపడడం మొదలుపెట్టారు. ఈ విషయంలో వైసీపీ ఇప్పుడు సరైన లైన్ తీసుకుందని భావించాలి. ఎందుకంటే పవన్ కళ్యాణ్పై సంయమనం పాటించడం వల్ల వైసీపీకి నష్టమే తప్ప లాభం లేదు. వచ్చే ఎన్నికల్లో ప్రభుత్వ వ్యతిరేక ఓటును పవన్ కళ్యాణ్ చేల్చాలన్నది చంద్రబాబు ఆశ. కానీ పవన్ కళ్యాణ్ చంద్రబాబు ఒక్కటే అన్న విషయాన్ని ప్రజలకు అర్థమయ్యేలా వైసీపీ చెప్పగలిగితే ప్రభుత్వ వ్యతిరేక ఓటు పవన్ కళ్యాణ్కి వెళ్లే అవకాశం ఉండదు. ఒకవేళ పవన్ కళ్యాణ్ను విమర్శించడం వల్ల ఆయన అభిమానులు వైసీపీకి ఓటు వేయరేమోనన్న భయం అవసరం లేదు. ఎందుకంటే 2014 ఎన్నికల్లో రాష్ట్రానికి చంద్రబాబు అనుభవం అవసరమంటూ మోడీ, చంద్రబాబు, పవన్ కలిసి వచ్చిన కేవలం వైసీపీ కంటే 5 లక్షల ఓట్లు మాత్రమే ఎక్కువగా తెచ్చుకోగలిగారు. ఇప్పుడు చంద్రబాబు విడివిడిగా వచ్చినా కలిసి వచ్చినా కొత్తగా వైసీపీకి వచ్చే ఇబ్బంది ఏమీ ఉండదు. పైగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ మధ్య బంధాన్ని ఎంత బలంగా ప్రజలకు చేరవేస్తే వైసీపీకి అంత లాభం ఉంటుంది. ఇవన్నీ గ్రహించే జగన్ కూడా ఎన్నడూ లేని విధంగా పవన్ కళ్యాణ్ విమర్శల్ని తిప్పుకొట్టే ప్రయత్నాలు మొదలుపెట్టారు.